భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న డూఆర్ డై మ్యాచ్ లో ఎట్టకేలకు భారత్ వరుసగా రెండో విజయాన్ని సాధించి ఐదు మ్యాచ్ల లంటీ సిరీస్ ను సమం చేసింది మరో మ్యాచ్ మిగిలి ఉండగా చెరో రెండు విజయాలతో సిరీస్ లో సమంగా నిలిచాయి రాజ్కోట్ జరిగిన ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలర్ల దెబ్బకు ఘోరంగా సౌత్ ఆఫ్రికా ఓటమి పాలైంది మరి ముఖ్యంగా అవేస్ ఖాన్ సఫారీ బ్యాట్స్మెన్లను మెన్లను ఊచకోత కోశాడు నాలుగు ఓవర్లు వేసి నాలుగు వికెట్లు తీశాడు కాగా టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ రూపంలో మొదట్లోని వికెట్ ను కోల్పోయి ఆ తర్వాత వెంటనే శ్రేయస్ అయ్యర్ కూడా నాలుగు పరుగులకే పెవిలియన్ చేరాడు ఈ దశలో ఇషాన్ కిషాన్ రిషబ్ పంత్ ఓ మాదిరిగా పరుగులు చేసే ప్రయత్నం చేసినా ఈ ఇద్దరు కూడా కొద్దిసేపటికి అవుట్ అయ్యారు ఇక ఆ తర్వాత హార్దిక్ పాండ్యా దినేష్ కార్తిక్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడారు మరియు ముఖ్యంగా దినేష్ కార్తిక్ అయితే అద్భుతమైన ఫినిషర్ రోల్ పోషించాడు కేవలం ఇరవై బంతుల్లోనే యాభై ఐదు పరుగులు చేశాడు ఇందులో తొమ్మిది ఫోర్లు రెండు సిక్సర్లు ఉన్నాయి అలాగే హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో పెవిలియన్ చేరాడు ముప్పై ఒక్క బంతుల్లో నలభై ఆరు పరుగులు చేశాడు ఈ ఇద్దరు దాటిగా ఆడడం వల్ల టీమిండియా ఆరు వికెట్లు కోల్పోయి నూట అరవై తొమ్మిది పరుగులు చేసింది ఇక నూట పరుగుల పరుగుల లక్ష బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికాకు ఆరంభంలోనే షాక్ తగిలింది బోమాకు బాల్ తగలడంతో హార్డ్ ఇచ్చాడు ఇక ఆ తర్వాత బ్యాట్స్మెన్లు వరుసగా పెవిలెన్ కి క్యూ కట్టారు షెన్ డికాకు ఈ ఇద్దరు కొద్దిసేపు ఆడినప్పటికీ మిగతా వారు వచ్చిన వారు వచ్చినట్టే పెవిలెన్ చేరడంతో కేవలం పదహారు పాయింట్ ఐదు ఓవర్లలో ఎనభై ఏడు పరుగులకి పది వికెట్లు కోల్పోయింది దీంతో టీమిండియా ఎనభై రెండు పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది చాహల్ కు రెండు అవేస్ ఖాన్ కు నాలుగు వికెట్లు హర్షల్ పటేల్ కు ఒక ఒకటి అక్షర్ పటేల్కు ఒక వికెట్ దక్కింది